వోచసా గ్రూప్ అందరి ఆదరాభిమానాలను విశ్వసనీయతను పొంది అంచలంచెలుగా ఎదిగిన రియాలిటీ సంస్థ. ఒక ఇన్వెన్షన్, ఇంకో ఇన్వెన్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తా అంటారు కరెక్ట్గా ఉన్నారు. అంటే ఒక ఇంటర్నెట్ రావడం వలన మన చేతి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంది. అలాంటి ఒక తెలుగు సినిమా ఇన్వెన్షన్ సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన నుంచి ఎన్నో ఎన్నో ఇన్వెన్షన్స్ వచ్చినాయి. పాన్ ఇండియా, అంటే పాన్ ఇండియా కాన్సెప్ట్ అప్పట్లో లేదు, కానీ పాన్ ఇండియా స్టాండర్డ్ అప్పుడు కూడా ఉంది. ఆ స్టాండర్డ్ పేరే సూపర్ స్టార్ కృష్ణ గారు. ఇక్కడ చాలా మంది సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు చాలా మెచ్చుకోవాలి. అంటే మహేష్ కంటే ముందు కూడా సీనియర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆ లెగసీని భుజాల మీద వేసుకొని నడిపించారు. కృష్ణ గారి క్రేజ్ నెక్స్ట్ జనరేషన్స్లో కూడా ఉంది అంటే అది సీనియర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్. కృష్ణ గారి మీద ప్రేమ చూపించడం ఫ్యాన్స్తో ఒక రకం, మహేష్తో ఒక రకం, అలాగే నా మీద కూడా బాధ్యత ఉంది. అఫ్కోర్స్ మంచి సినిమా చేయడం అదే కాకుండా ఆయన లెగసీని కంటిన్యూ చేయడం, అది నా పిల్లల ద్వారా కంటిన్యూ చేయడం అనే నా మీద కూడా బాధ్యత ఉంది. అదృష్టం కొద్ది ఇద్దరికీ సినిమాలు అంటే చాలా చాలా పిచ్చి. కృష్ణ గారు అంటే ఎంత అభిమానం, అభిమానము. సినిమాలు అంటే కూడా అంతే పిచ్చి. దర్శన్ డెఫినెట్గా మీరు కృష్ణ గారిని, మహేష్ ఇద్దరిని ఇద్దరు పిల్లలు చూసుకుంటారు. దానికి ఇంకా చాలా టైం ఉంది. దానికన్నా ముందు జయకృష్ణ వస్తున్నాడు. చివరిగా మా ఇంట్లో కృష్ణ చనిపోయిన తర్వాత ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ చేసి ఫ్రీగా పెట్టింది అనమాట. ఒక రూమ్లో, హాల్లో అంటే చాలా చిన్న చిన్న ఫోటో చాలా ఉంది. ఒక పెద్ద ఫోటో ఒక రూమ్లో పెట్టింది అనమాట. నాకు ఎప్పుడైనా సరే ఏదైనా జరగాలి అని నాకు అనిపించిన, మంచి జరగాలి, ఒక మంచి డెసిషన్ తీసుకుంటానంటే ఆ రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్లోనే డెసిషన్ తీసుకుంటాను. ఒకవేళ కథ విన్నా, లేకపోతే ఈ సినిమా చేయాలా లేదా, లేకపోతే ఏదైనా సరే నాకు ఎప్పుడు భయం టెన్షన్గా ఉన్నా, ఎప్పుడున్నా సరే అక్కడికి వెళ్ళి నేను కూర్చుంటే నాకు ఎవరో ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ రూమ్లో. ఇప్పుడు పురిపాలనగా పాజిటివ్ ఎనర్జీ ఉంది ఈ విగ్రహం ద్వారా. ఇది పురిపాలం మోస్ట్ పాజిటివిటీ ఉన్న విలేజ్ అని నాకు గట్టిగా నమ్ముతున్నాను ఈ విగ్రహం రావడం వల్ల. ఇలాగే ఇంకా చాలా విలేజెస్లో కూడా కృష్ణ గారి విగ్రహం పెట్టి మంచి జరగాలని చెప్పి ఒక అన్నదమ్ముల మధ్య ప్రేమ అనేది ఇంత క్లోజ్ డిస్టెన్స్ అని ఎప్పుడు చూసలేదు. శేష్ గారి రావాలి మధ్యలో, కృష్ణ గారి మధ్యలో, అలాగే హనుమంత రావాలంతా కూడా అలాగే ఉండేవాళ్ళని చెప్పి అని నేను వింటూ ఉండేవాడిని. మా ఇద్దరు పిల్లలు కూడా అంతే ప్రేమగా ఉండాలి. ఎలా అయితే శేషగిరి గారు, కృష్ణ గారు, హనుమంతరావు గారు ఎంత క్లోజ్గా ఉండి ఎంత దగ్గర ఉండి చక్కగా చూసుకుంటారు ఒకళ్ళు ఒకళ్ళు, అంతే ప్రేమ మా ఇద్దరు పిల్లల మధ్యలో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.